తమిళనాట ఆత్మగౌరవ నినాదం ఎప్పుడు ఉండేది తమిళ భాషపై వాళ్ళు చూపించే మక్కువ గురించి అందరికీ తెలిసిందే బయట జనాలు అతియని విమర్శించినా అది తమ ఆత్మాభిమానమని తమిళ అంటా ఉంటారు అట్లాంటి తమిళనాడు గడ్డపై నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ తనకంటే చిన్నవాడైనటువంటి ఓ వ్యక్తి కాలు మొక్కడం జరిగింది అదే ఇప్పుడు తమిళ రాజ్యం లోపల ఆజ్యం పోసింది అలా ఇట్లా కార్ దిగి అలా యోగి ఆదిత్యనాథ్ కాళ్ళపైన పాడడం జరిగింది రజనీకాంత్ అయితే తమ ఆరాధ్య నాయకుడు ఇట్లా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాళ్ళకు మొక్కడాన్ని చాలామంది తమిళ్లు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు రజనీకాంత్ సూపర్ స్టార్ ఎవరైనా ఆయన కాళ్ళపైన పడాల్సిందే అంతే తప్ప తమ నాయకుడు యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకు మొక్కడం ఏందని చెప్పేసి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు ఇట్లా కాళ్ళపైన పడే సంస్కృతి ఆచారానికి తమిళనాడు చాలా పెద్ద చరిత్ర ఉన్నది అక్కడ తమ అభిమానాన్ని ఇట్లా కాళ్ళపై పడి చూపిస్తూ ఉంటారు జయలలిత కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేయని ఎమ్మెల్యే లేడు అప్పట్ల కరుణానిధి దగ్గర కూడా ఈ ఆచారం ఉన్నప్పటికీ జయలలిత దగ్గర ఇదొక ట్రెండ్గా మారినటువంటి పరిస్థితి ఉండే అయితే రజనీకాంత్ ఎప్పుడు కూడా ఇట్లా కాళ్ళు మొక్కేటువంటి పని ఏ రోజు కూడా చేయలేదు ఎందుకంటే ఆయన పెద్ద హీరో కోట్లాది మంది దృష్టి లోపల ఆయన ఒక సూపర్ స్టార్ మరి ఇంత పెద్ద హీరో ఎందుకు ఇట్లా యోగి ఆదిత్యనాథ్ కాళ్ళకు నమస్కారం చేసిండు ఇదే ఇప్పుడు రజనీకాంత్ అభిమానులకు అస్సలు కూడా నచ్చడం లేదు అంత ప్రేమ భక్తి ఉంటే నాలుగు గోడల మధ్య జూయించుకోవాలి కానీ కెమెరాల ముందు ఇట్లా కాళ్ళపైన వాడడం ఏం బాగలేదని చెప్పేసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు రజనీకాంత్ వయస్సు వచ్చేసి 72 ఏళ్ళు యోగి ఆదిత్యనాథ్ వయసు 52 ఏళ్ళు వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ యోగి ఆదిత్యనాథ్ కాళ్ళపైన రజనీకాంత్ పాడడం జరిగింది ఈ విషయాన్ని రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు కానీ చాలామంది మాత్రం రజనీ చేసిన పని మెచ్చుకుంటున్నారు అరే రజనీకి రజనీకాంత్కు దైవభక్తి ఎక్కువ అనేటువంటి విషయం తెలిసిందే జైలర్ సక్సెస్ అయిన తర్వాత కూడా ఆయన సంబరాల లోపల ఎక్కడ కూడా పాల్గొనలే హిమాలయాలకు వెళ్ళిపోయాయి డైరెక్ట్గా యోగులు స్వాములకు ఆయన ఇచ్చేటువంటి గౌరవం అట్లాంటిది సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అదే కోవకు చెందినటువంటి వ్యక్తి కావడంతో ఆయన ఛానళ్ళ కిందటే యోగిగా మారడం కూడా జరిగింది అదే రజనీకాంత్ను ఆకర్షించింది అనే చిన్నేజ్ లోపలే యోగిగా మారడం జరిగింది యోగి ఆదిత్యనాథ్ అందుకే కాళ్ళకు నమస్కరించడం జరిగింది ఈ విషయం లోపల వయోభేదం లేదు చిన్న జిఆర్ స్వామి కంటే వయసులో చాలా చాలా పెద్దవాళ్ళు కూడా ఆయన కాళ్ళకు మొక్కడం లేదా ఇది కూడా అట్లాంటిదే అయితే ఇది రాజకీయంతో ముడిపడిన అంశం యోగి పైన ఉత్తరప్రదేశ్లో విమర్శల గురించి అందరికీ తెలిసిందే తనకు తాను యోగిగా చెప్పుకుంటే సరిపోదని స్థాయికి తగ్గ పనులు చేయాలంటూ ఉత్తరాదిన యోగి పైన ఎప్పటికప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన పైన విమర్శలు సహజమని కొట్టిపారేయడానికి వీల్లేదు ఇక్కడ అయితే యోగి బీజేపీ మనిషి ఇటు రజనీకాంత్ కూడా బీజేపీకి దగ్గరైనటువంటి మనిషి కాబట్టి కమలం పార్టీని ప్రసన్నం చేసుకునేందుకే రజనీకాంత్ ఇట్లా యోగి కాళ్ళకు మొక్కిండ్రని ఇంట్లో భక్తిభావం కనిపిస్తలేదని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ఆల్రెడీ ప్రకటించేసిండు కాబట్టి ఈ చర్చకు ఇక్కడ అసలు ఎట్లాంటి కూడా తావులేనటువంటి పరిస్థితి ఇంకొంతమంది అట్లా అని ఇంకొద్దిమంది అంటున్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రకరకాల వాదనలతోటి తమిళనాడులో సోషల్ మీడియా వార్తా ఛానల్ అయితే రెచ్చిపోతూ ఉన్నాయి ఎవరి వాదన వాళ్ళది ఎవరి విశ్లేషణ వాళ్ళది కట్టప్ప బాహుమానులు ఎందుకు చంపిండో తెలిసిపోయింది కానీ ఈ సూపర్ స్టార్ యోగి కాళ్ళపైన ఎందుకు పడ్డారో భవిష్యత్తులో ఎవరికి తెలియదు అనుకుంటా విపరీతంగా సోషల్ మీడియా లోపల మీమ్స్ పుట్టుకొస్తూ ఉన్నాయి బాధాకరమైనటువంటి ముచ్చట ఏంటంటే ఇది కూడా రజనీకాంత్ సింప్లిసిటీలో భాగమేనని విషయాన్ని చాలా తక్కువ మంది గ్రహిస్తూ ఉన్నారు ఇది మొత్తం జైలర్ సక్సెస్ తర్వాత రజనీకాంత్ యోగి ఆదిత్యనాథ్ కాళ్ళపైన పడ్డటువంటి ఆ వీడియోను ట్రోల్ చేస్తూ వస్తున్నటువంటి అంశాలు